దీర్ఘకాలంగా కిడ్నీ నరాల వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుకి ప్రాణభిక్ష పెట్టాలని రోగి తండ్రి దాతలను వేడుకున్నారు। స్థానిక మధురా నగర్లో నివాసముంటున్న చలపతి నాయుడు కొడుకు 25 సంవత్సరాల ప్రత్యేక ప్రతిభావంతుడు వెంకట్ నరేష్ గత 2 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు। పేద కుటుంబమైన తల్లిదండ్రులు శక్తికి మించి వైద్యానికి ఖర్చు చేశారు, అయినా నరేష్ ఆరోగ్యం మెరుగుపడలేదు। గత 3 నెలలుగా పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు। స్థానిక స్విమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నారు, అయితే లిమిట్ దాటడంతో ఇక ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెప్పేశారు। కుటుంబ పోషణే కష్టంగా ఉన్న తరుణంలో కొడుకుకి వైద్యం సాధ్యపడడం లేదు ఆ కుటుంబానికి। ఈ దయనీయ స్థితిలో దాతలే శరణ్యమని భావించిన బాధితుడి తండ్రి సహాయాన్ని అర్థిస్తున్నాడు। దాతలు దయవుంచి సాయం చేస్తే తన బిడ్డ బతుకుతాడని ప్రార్థయపడుతున్నారు। సహాయం చేయదల్చిన వారు 93392396012 లేదా 701391698 అనే నంబర్లను సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నారు। నేను ఇక్కడ మధురా నగర్ నుంచి అక్కడికి వెళ్ళడానికి రోజుకు 300 ఆటో కే అవుతుంది। అబ్బాయికి రోజుకు 300 నుంచి 1000 వరకు మెడిసిన్ ఇవ్వాలి। ఒకసారి ఎమర్జెన్సీగా అర్ధరాత్రి వెళ్తే అక్కడ బిల్లు కట్టుకున్నారు, దాదాపు 10,000 బిల్ వేశారు। ఒకసారి డయాలసిస్ చేసి మెడిసిన్ కోసం 10,000 బిల్ వేశారు। మా పరిస్థితి చాలా ఇట్లానే ఉంది। ఈ అబ్బాయి వాలంటీర్గా పనిచేస్తున్నారు, ఇంకో అమ్మాయి చివుడు, 3 అమ్మాయి వాలంటీర్గా పనిచేస్తున్నారు। 5,000 జీతంతో బాడుగింటూ ఉంటున్నాము। ఈ అబ్బాయికి నెలకు దాదాపు 10,000 రూపాయలతో మందులకే ఖర్చు అవుతుంది। ఫర్దర్గా మేము ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా ఇంకా స్విమ్స్లోనే చేసుకోవాలి। స్విమ్స్లో చేసుకోవాలంటే మన నెక్స్ట్ అడ్మిషన్ అయితేనే ఖచ్చితంగా డబ్బులు కట్టుకోవాలి। ఇప్పటికే 50-60 వేల దాకా అప్పు చేశాను, ఇక ఏమాత్రం ఖర్చు పెట్టుకోవాలని స్థితిలో ఉన్నాను। బయట ఏదైనా చెన్నై కానీ బెంగళూరు తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు। ముఖ్యమంత్రి సహాయం ఇవ్వాలంటున్నారు, కానీ డాక్టర్లు ఏమీ లేదు, ఈ అబ్బాయికి ఏమీ లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు। కాబట్టి స్విమ్స్లోనే నెక్స్ట్ కొనసాగిస్తే మా అబ్బాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది। దయవుంచి దాతలు ఎవరైనా సహాయం చేసి మా అబ్బాయికి దాదాపు ఇదివరకే లక్షల రూపాయలు ఇచ్చారు, చాలామంది సహాయం చేశారు చిన్నప్పటి నుంచి, అదే మాదిరి ఇప్పుడు కలిస్తే మా అబ్బాయికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను।